హాయ్, హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు కదా. వెల్కమ్ బ్యాక్ టు గోకుల్ ఛానల్ అండి. నేను ఇవాళ వల్లక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. వల్లక్ష్మి వ్రతం సందర్భంగా వీడియో తీశాను, అందరికీ మీకు చూపించాలని వీడియో చూపిస్తున్నాను. చూడండి, మనం ఇవాళ ఉదయాన్నే 5 గంటలకే నిద్ర లేచేసి ఉదయం గుమ్మం ముందు నీట్గా క్లీన్ చేసుకొని పెడతో అలుక్కున్నాను నీట్గా. ముగ్గు కూడా పెట్టానండి, ముగ్గు పిండితో. చూడండి, కమలాలు వేశాను, కమలాలకి మంచిగా రంగు వేశాను, కలర్ఫుల్గా ఉన్నాయి కదా, చాలా బాగా కమలాలు. మెరూన్ రెడ్ వేశాను, ఎల్లో వేశాను, గ్రీన్ వేశాను, చాలా చక్కగా ఉందండి కమలము. నాకైతే బాగా నచ్చేసింది. సో ఉదయాన్నే మనం ఆ కమలం ముగ్గేసేసి అంతా రంగులన్నీ పెట్టేసుకొని మన ఇంటి ముంగిళ్ళని కలర్ఫుల్గా చేసేసాను. నన్ను ఇంటి ముందర ప్రతి శుక్రవారము ఇలా కలర్ఫుల్గా ఉంటే చూడ్డానికి చాలా బాగుంటుంది కదా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి అలా చూస్తూ ఉంటే. ప్రతి శుక్రవారం ఇలాగే చేస్తాము. సో ఇవాళ వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇంకా బాగా చేస్తున్నామండి. ఇంకా అలాగే మనము ఇంటికి గేటుకి ఇరువైపులా మామిడి తోరణాలు అండ్ బంతిపూలతో చక్కగా అలంకరించుకున్నామండి. చూడండి ఎంత చక్కగా ఉందో, మామిడి తోరణము అండ్ బంతిపూలను చుట్టేసాను గేటుకి, చాలా బాగా అలంకరించేసానండి. ఇటుపక్క కూడాను మనకి గేటుకి మామిడాకు అండ్ బంతిపూలని మరియు అరటి పిలకల్ని కూడా పెట్టామండి. చూడ్డానికి చాలా బాగా ఉంది. మన ఇంట్లోనే వల్లక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము. ఇంత సాంప్రదాయంగా ఉందంటే అసలు అలా ఇంటిని చూస్తుంటే ట్రెడిషనల్గా చాలా బాగా ఉందండి హౌస్. నాకు చాలా బాగా నచ్చింది. ఇంటి ముందు అలా పచ్చని తోరణం మనకు కనిపిస్తూ ఉంటే ఇల్లు చూడ్డానికి చాలా బాగుంటుంది కదండి, మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. అందుకే అండి మన పెద్దవాళ్ళు ఇలా పూర్వీకులు ఈ పండగల్ని మనం చాలా అందంగా ఆనందంగా జరుపుకోవడానికి ఇలాంటి ఎన్నో పండగలు మనకి కనిపెట్టారు, చేసుకోవాలి కూడాను మనము. ఇప్పుడు చూడండి గోకులు నడుచుకుంటూ వచ్చేస్తున్నారు లోపలికి. ఇంకా మన ఇంట్లో పూజా సామాగ్రి, పూజకు సంబంధించిందంతా చూపించేస్తానండి మీకు. ఒక్కసారి మెల్లగా చూసేయండి. అండ్ గోకులు మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాడు. అలాగే మన ఇంట్లోకి వెళ్ళేటప్పుడు స్టెప్స్ ఉంటాయి కదా, స్టెప్స్కి ఇరువైపులా ముగ్గు పెట్టేశాను. ముగ్గు పెట్టి దానికి ఇరువైపులా బంతిపూలతో అలంకరించేశాను. చూడండి అసలు ఎంత అందంగా కనిపిస్తున్నాయంటే బంతిపూలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. అలాగే మనము ఇంటికి ఇటుపక్క ఇటుపక్క రెండు వైపులా కూడాను బంతిపూలతో బాగా అలంకరించేశాను, చక్కగా ఉన్నాయి. ఇంటికి గడప కదండి మనము, గడప మహాలక్ష్మి, మనం గడపకు దండం పెట్టుకొని గడప మహాలక్ష్మి లక్ష్మీదేవి మన ఇంటికి రావాలని మనం ఎన్నో పూజలు చేస్తాము. అమ్మవారి దయ కరుణ కటాక్షాలు మన పైన ఉండాలని ఇలా అలంకరించుకుంటాము. గడపను కూడాను నేను పసుపుతో కుంకుమతో అలంకరించేశాను. అలాగే మా వారు మా శ్రీవారండి, ఈయన భక్తి చాలా ఎక్కువ ఆయనకి. సో నాకు కలశం బిందెని పూజించిస్తున్నారు, నాకు ప్రతి పనిలోనూ సహాయం చేస్తుంటాడండి. చూడండి ఆయనకు భక్తి చాలా ఎక్కువ. ఇంకా నేను అమ్మవారి ప్రతిమ పూజించేస్తున్నానండి, లక్ష్మీ ప్రమిద అండి. అమ్మవారికి గంధము కుంకుమ సమర్పిస్తున్నాను. చక్కగా కుంకుమతో అలా బొట్లు పెట్టుకోవాలి. మనం ఏదైతే మండపం అనుకుంటున్నామో వల్లక్ష్మి వ్రతం చేసే మండపాన్ని మీద అమ్మవారిని పెట్టాను. ఇది చూడండి గోమాత, గోమాతకు కూడాను నేను చక్కగా బొట్లు పెట్టుకుంటున్నానండి గంధంతో. గోమాతను నేను ఆవు దూడ రెండు కలిపి ఉండి తీసుకోవాలి అని చెప్పారు నాకు పెద్దవాళ్ళు. సో అలా నేను గోమాతను కొనుక్కున్నానండి, గోమాతను కూడా అలంకరించుకుంటున్నాను గంధంతో కుంకుమతో. చాలా బాగా సంతోషంగా ఉందండి. అసలు మనం ఇలాంటి పండుగలు పిల్లలకి కూడా నేర్పించాలండి, మనము చేయాలి దగ్గరుండి. ఇప్పటి కాలంలో చాలామంది టైం లేదని సరిగ్గా చేసుకోవట్లేదు, బట్ తప్పకుండా చేసుకోవాలి. చూడండి మా ఇంట్లో ఇంకొక శంకు దీపము చక్రదీపం అని చెప్పి రెండు కొనుక్కున్నానండి, శంకు చక్రం అని చెప్పి. సో అవి దీపంతో ఉంటుంది, చాలా బాగా ఉంటుందండి. అసలు నాకు అది చాలా ఇష్టపడి తీసుకున్నాను, చాలా నచ్చిందండి అది. ఇంకా మనం అమ్మవారికి ప్రసాదాల దగ్గరికి వచ్చేసాము. ప్రసాదాలు నైవేద్యం పెట్టాలి కదండి అమ్మవారికి. వల్లక్ష్మి వ్రతం అంటే ఎన్నో నైవేద్యాలు, 5 నైవేద్యాలు పెట్టాలి, 5 రకాలు పిండి వంటలు పెట్టాలి. మన శక్తి మేర మనకి ఎంతవరకు మనం పెట్టుకోగలమో
అవన్నీ చేసుకొని పెట్టొచ్చండి. నేను ఇది పులిహోర అన్నమాట. అమ్మవారికి చింతపండుతో చేసిన పులిహోర అంటే చాలా ఇష్టము. సో పులిహోరని నేను తయారు చేశానండి అమ్మవారి కోసంగా. అలాగే దద్దోజనం చేశానండి. అలాగే చిత్రాన్నం కూడా చేశానండి. అలాగే బెల్లమన్నం అంటారు అదే స్వీట్ పొంగల్ అది కూడా చేశానండి. అలా ఐదు రకాలు బూరెలండి ఇవి. బూరెలు కూడా చేసేసాను. గారెలు చేశాను. చక్కగా వచ్చాయి గారెలు కూడా అమ్మవారి కోసమే అన్నట్టు. తర్వాత ఇంకా పూర్ణం మండి. పూర్ణంతో బొబ్బట్లు చేయొచ్చు, బూరెలు చేయొచ్చు. చూడండి అంత దేవుని గదిని నేను చాలా బాగా అలంకరించేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి నేను తిరుమలలో కొన్నానండి అది. అసలు చాలా బాగా నచ్చింది అసలు నాకు. నాకు ఎందుకో అక్కడ ఆయన చూస్తూ ఉంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని చూసినంత సంతోషం అండి. అందుకే దేవుని గదిలో ఎప్పుడు మేము ప్రతి నిత్యము పూజలు చేస్తామండి. ప్రతిరోజు పూజ ఉంటుంది. ఆయన అలా అలంకరించుకొని మేము చాలా సంతోషంగా ఉంటుందండి మమ్మల్ని. మేము అలా ఆయన చూస్తూ ఉంటే మాకు ఆయన చల్లని దీవెన కరుణ మా పైన మా కుటుంబం పైన సర్వేజన సుఖినో భవంతు అని అందరిపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ దేవుని గదిని నిత్యం మా ఇంట్లో సువాసన భరితంగా దేవుని గది ఉంటుందండి. నాతో పాటు మా వారు మా అత్తగారు చాలా చక్కగా అలంకరిస్తారు. అరటి పిలకలు కూడా పెట్టారు చూడండి. ఈ పక్క చాలా బాగా ఉంది చూడండి. చూడడానికి గణపతి వెంకటేశ్వర స్వామి మహాలక్ష్మీదేవి ఎంత బాగుంది చూడండి. ఆ పటం అసలు కింద కళ్యాణ వెంకటేశ్వర స్వామి పటం కూడా ఉంది. అలాగే కలశం కూడా పెట్టామండి. ఈ కలశం అయితే మేము గత 20 ఏళ్ళ నుంచి అందరూ అమ్మవారి ప్రమిదలు పెడతారు. నేను కాదనట్లా ప్రతిమను పెడుతుకుంటారు. బట్ మేమేంటంటే మాకు అలా కలశం పెట్టడం ఆనవాయితీ మా అత్తగారు చెప్పారు. అందుకని చెప్పి మేము అలా కలశం పెడతామండి. కలశం పైన బట్టలు ఉంచుతాము. అలా బట్టలు ఉంచి దాని మీద అలా అమ్మవారికి తీసుకుంటూ చేస్తూ వస్తాం పూజలు. శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం శ్రీం హీం శ్రీం కమలే కమలాయలాయ ప్రసీద ప్రసీద శ్రీం హీం శ్రీం మహాలక్ష్మే స్వాహా. ఓం శ్రీం హీం శ్రీం కమలే కమలాయలాయ ప్రసీద ప్రసీద శ్రీం హీం శ్రీం మహాలక్ష్మే స్వాహా. ఓం శ్రీ వరలక్ష్మీ నమః. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. అలా ఆవునైతో అమ్మవారిని ప్రమిద వెలిగించిన తర్వాత దీపాన్ని చాలా చక్కగా మనము అమ్మవారి నామాలు స్మరిస్తూ అమ్మవారికి పూజ చేస్తూ ఆ స్మరణ అమ్మవారి యొక్క ఒక్కొక్క నామం ఒక్కొక్క విశేషం నామం పలుకుతుంటే మనకి ఓం ప్రకృత్యే నమః ఓం వికృత్యే నమః లక్ష్మి వ్రత కల్పం కొడుకుడు చేయగల ఓం కేశవాయ నమః ఓం నారాయ నమః ఓం మాధవాయ నమః ఓం కృష్ణార్పణమస్తు మమ ఉపాత సమస్త ధృతక్షేద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఆద్యం బ్రహ్మః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలయుగే కలియుగే ప్రథమ పాదే మంతర కృతాని చ తాని 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 ప్రణశ్యంతి ప్రదక్ష ప్రదే పదే పాపాహం పాప కర్మాన పాపాత్మ పాప సంభావ త్రాహి మాం కృపయా దేవి శరణాగతవచ్చలే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మార తార్కుణ్య భావేన రక్ష రక్షం జనార్దని శ్రీ వరలక్ష్మి ప్రదక్షిణం సమర్పయామి. ఇక విదంబులైన ఉపచారములమును చేసి ఇంటి పనులు చేసుకుని మితముగాను ప్రియముగాను భాషించుచు నుండెను. ఇట్లుండ ఆమె యందు మహాలక్ష్మి అనుగ్రహము కలిగి ఇకనాడు సంపమ్మున ప్రశ్ననై ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చిన శుక్రవారం నాడు నన్ను పూజించిన నువ్వు కోరిన వరంబులు నిచ్చదనని వచించిన చారుమతీదేవి స్వప్నంబులోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి ఎనాయక విధముల స్తోత్రము చేసి ఓ జగజ్జనని నీ కటాక్షము కలిగినేని జనులు ధన్యులగును విద్వాంసులగును సకల సంపన్నులగును
నేను జన్మాంతమృ చేసిన పుణ్య విశేషం వలన నీ పాద దర్శనంబు నాకు కలిగినని చెప్పి మహాలక్ష్మి సంతోషం చెంది చారుపతికి ననేక వరంబులు ఇచ్చి యంతర్ధానమై నొందెను. అమ్మవారి కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.